బీసీ కార్పొరేషన్ డబ్బులన్నీ కూడా మీరు నవరత్నాలకి ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీడీ అకౌంట్స్లో డబ్బులు పంచాయతీ వాళ్ళ డబ్బులతో కలిపి మీరు డైవర్ట్ చేసి మీ పథకాలు అమలు చేశారు మీరు ఏం చెప్పారు అసెంబ్లీలో అదే బడ్జెట్తోనే అమలు చేశామని చెప్పారు అదే బడ్జెట్తో అమలు చేస్తుంటే ఖచ్చితంగా ఈ కార్పొరేషన్కి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు ఈ కార్పొరేషన్లో ఉన్న సప్లాన్లో డబ్బులు మీరు ఎందుకు వాడుకున్నారు అప్పు ఎందుకు చేశారనేది ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఐదు లక్షల కోట్లు మీ మీ మూడు సంవత్సరాల్లో మీరు అప్పులు చేశారు అది ఏపీ బీర కార్పొరేషన్ అవ్వచ్చు లేదంటే మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవ్వచ్చు ఏదైనా ఉన్నాయి కార్పొరేషన్కి మీరు హామీ ఉండి కానీ కార్పొరేషన్ సొంతంగా అప్పు తీసుకుని కానీ ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకున్నా కానీ బాండ్లు తీసుకున్నా కానీ పబ్లిక్ డెబిట్స్ ఏదైనా కానీ ఈ మూడు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్లు మీరు ఖర్చు పెట్టినట్టు మీ లెక్కలే చెప్తున్నాయి దానికి సమాధానం చెప్పాలి అంటే ఈ రకమైన బూటకపు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని కూడా పొరపాటు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వేసిన బ్రోచర్ చూసి ప్రజలు నమ్మి ఉండొచ్చు ఎందుకంటే అది మొదటి సంవత్సరం కాబట్టి నిజమేమో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేస్తున్నారని కానీ పర్సంటేజ్ పర్సంటేజ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ది స్కీమ్స్ అంటే ఆటో డ్రైవర్కి పదివేలు ఇచ్చారు ఎంతమంది ఉన్నారు బా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లు ఎనిమిది లక్షల మంది ఉన్నారు మీరు లక్ష అరవై వేలకు ఇచ్చారు అలాగే చేనేత కుటుంబాలకు ఇరవై నాలుగు వేలు ఇచ్చారు ఎన్ని ఎన్ని వేల లక్షల చేనేత కుటుంబాలు ఉన్నాయి అలాగే బో బో బోటు తిరగకూడదని చెప్పి మత్స్యకారులకు ఇచ్చే డబ్బులు ఇలా ఒక ఒక పథకం మమా అనిపించడానికి మీరేదో ఒక వెయ్యి మందికో లక్ష మందికో లక్షన్నర మందికో ఇవ్వటం ఇదిగో ఇన్ని పథకాలు ఇన్ని అమలు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈ దొంగలక్కలు ప్రజలకి అర్థమైనవి మీరు ఎన్నికల హామీ అంటూ నూట ఇరవై తొమ్మిది పథకాల్లో ఒక్క పథకం హండ్రెడ్ పర్సెంట్ కనుక అమలైతే ఖచ్చితంగా మా పదవిని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా దీనికి ఏ మినిస్టర్ డిబేట్కి వస్తాడో ఇట్స్ ఏ ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీ మినిస్టర్ మీ నూట ఇరవై తొమ్మిది పథకాల్లో ఒక్క పథకాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసామని చెప్పండి నిన్నగా మొన్న ఇచ్చారు కళ్యాణం కళ్యాణం వస్తు ఎన్ని కండిషన్స్ అండి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలా ఇవాళ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయి నలభై ఐదు లక్షల మంది విద్యార్థుల నుంచి నలభై ఒక్క లక్షల విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు నువ్వు తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వలన ఎవరు బాధ్యత తీసుకుంటారు ఈ డ్రాప్ అవుట్లకి అంటే పేదవాళ్ళు టెన్త్ క్లాస్ చదవాలని కండిషన్ నువ్వు విందుకు పెట్టావు అంటే నీ పథకం కొంగకి పల్లెల్లో పెట్టినట్టు వెనక కథ ఉంది కొంగ విందుకు పిలిచి నక్క పల్లీలో పాయసం పెట్టిందంట కొంగ పల్లీలో పెడితే తాగలేదు అది నక్క నక్క లెక్కల ఏంటి విందు భోజనం పెట్టాను కొంగ తినలేదు ఇప్పుడు ఈ స్కీమ్లు కూడా ఉన్నాయి విదేశీ విద్య ప్రపంచంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీలో రావాలట భారతదేశంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీలో వచ్చే వచ్చేవాళ్ళు సంవత్సరానికి పాతిక మంది కూడా ఎక్కువ లేరు ఆంధ్రప్రదేశ్ ఎంతమంది ఉన్నారు మన ఒక అమ్మాయి వచ్చింది మాకు హర్వాడలో సీట్ వచ్చిందని చూస్తే అమ్మాయికి వైట్ కార్డు లేదు నీకు లోనే అంటే స్కీము పెట్టాము రెండు వందల మంది రెండు వందల టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీలు వస్తే ఫిఫ్టీ పర్సెంట్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీలు వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఫీజు రియంబర్మెంట్ ఇస్తామని చెప్పి మీరు స్కీమ్ పెట్టారు ఇప్పటివరకు ఎంతమందికి మీరు ఇచ్చారు లేదు అలాగే కళ్యాణం వస్తు స్కీమ్ పెట్టారు బెనిఫిషరీస్ ఎవరు తెలీదు అలా ప్రతి స్కీమ్కి మీరు కండిషన్లు పెట్టి వెయ్యి మందికి రావాల్సి వస్తే నిజంగా నిజాయితీగా ఓ పది మందికి ఇచ్చి మేము స్కీమ్ అమలు చేశాం తొంభై ఎనిమిది శాతం అమలు చేశామని చెప్పి దొంగ లెక్కలు చెప్పి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉంది ప్రజలకు కూడా అర్థమవుతుంది మేము ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీలో చెప్పిన మాటకి మేము నిలబడి ఉంటే ఈ బడ్జెట్లోనే మేము పథకాలను అమలు చేసిన మాట వాస్తవాన్ని మీరు చెప్తే ఐదు లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళి దీనికి సమాధానం చెప్పాలా మీరు ఇవాళ సుప్రీంకోర్టు కూడా అడుగుతుంది రాజకీయ పార్టీని మీరు ఎన్నికలు హామీ ఇస్తే దానికి ఆర్థిక పనులు ఎలా సమకూర్చు కూర్చుతారో కూడా సమాధానం చెప్పాలని చెప్పి మరి మీరు సమాధానం చెప్పాలి రేపు ఖచ్చితంగా బడ్జెట్లో మేము అడగబోతున్నాం ప్రతిపక్షంగా అసెంబ్లీ రికార్డ్స్ తీయించి మరీ అడుగుతాం నువ్వు ఈ బడ్జెట్లోనే ఇన్ని స్కీములు అమలు చేస్తే అప్పు ఎవరి కోసం చేసావు అప్పు డబ్బులు ఏమైనా అని చెప్పి దాని సమాధానం చెప్పాలి కదా కాబట్టి ఈ బూటకు లెక్కలు బోటక అంకిల్ని ఎంతకాలం చెప్పలేరు మీ రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే మీరు మీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో మీరు ఎవరు పని చేయట్లేదని చెప్పి చెప్తున్నారు మరి మీరు బట్ట నొక్కితే ఇన్ని కోట్ల మందికి ఇన్ని లక్షల కోట్ల డబ్బులు వెళ్తుంటే ఎమ్మెల్యేలు పనిచేయాల్సిన అవసరం ఏముంది నేను ఇంటి దగ్గర కూర్చుని నా జీతం నా డబ్బులోకి నా జేబులోకి వచ్చేస్తే ఇంక పనేముంది నువ్వు చెప్పినట్టు నీ బట్ట నొక్కుల్లోళ్ళు స్కీంలు అన్నీ ప్రజలకు వెళ్ళిపోతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్తే ఎమ్మెల్యేలు ఎందుకు గెలవరండి ఎమ్మెల్యేలు తిట్టాల్సిన అవసరమే ఉంది ఎమ్మెల్యేలు గడప గడప వెళ్ళి తిట్టాల్సిన తిట్టించుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరదాలు ఎందుకు కప్పుకోవాలి ఏ ఊరు వెళ్తే ఆ ఊరు రెండు రోజులు బంద్కి ప్రకటించే పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా మీరు మిమ్మల్ని మోసం మోసం చేసుకుంటూ ప్రజలు మోసం చేస్తున్నారు ఇది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళన్నా వైసీపీ ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తుంది మీ ఇరవై తొమ్మిది నూట ఇరవై తొమ్మిది స్కీముల్లో ఏ స్కీముకు సంబంధించిన మంత్రి కానీ నాయకుడు కానీ ఓపెన్ ఛాలెంజ్ రాగలిగితే దాన్ని మేము స్వీకరిస్తున్నాం ఒక్క స్కీములైన మీరు హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశామని చెప్తే మీరు చెప్పినట్టు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతీయ విభేదాలు లేకుండా అమలు చేశామని చెప్పగలిగితే ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని మేమే సమర్థిస్తాం సమర్థించడం అంటే వైసీపీలో ఉంటామని కాదు మీరు చెప్పిన ఈ అంకిలు ఈ లెక్కలు కరెక్ట్ అని ఒప్పుకుంటాం కాబట్టి ఇప్పటికైనా సరే వైసీపీ ప్రభుత్వం నాయకులు మీ ఈ రంగు పేపర్లలోంచి వాస్తవాలకు రావాలి ముఖ్యమంత్రి అసెంబ్లీలో దానికి కట్టుబడి ఉంటాడా మార్చుకుంటాడు ఒక సమాధానం చెప్పి ఈ స్కీముల మీద నూట ఇరవై తొమ్మిది స్కీముల మీద బెనిఫిషరీస్ యొక్క లిస్టు మూడు సంవత్సరాల యొక్క లిస్టు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం మీరు చేసింది వాస్తవం అయితే మీ స్కీముల్లో నిజాయితీ ఉంటే మీ పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ ఉంటే ఈ నూట ఇరవై తొమ్మిది స్కీముల్లో నూట ఇరవై మూడు స్కీములు అమలు చేసే ఉన్నారు ఈ మూడు సంవత్సరాల్లో మండల స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు ఆ లిస్టు డేటాబేస్లో ఉంటుంది కాబట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం